అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. గౌరవ కేశవ్ గారు, నేను కోరుతున్నా అధ్యక్ష, మీరు నిన్న సభలో మైకుల్లో మాట్లాడారు, మేము కాదని అంటలేదు. మీకుండేటువంటి స్వతంత్రం మీకు ఉంది, నేను కాదని అంటలేదు. మీ హక్కు నేను కాదని అంటలేదు. నేను గౌరవంగా వినయంగా మిత్రుడిగా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 2004 నాటికి మీరు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి శాసనసభలో ఏరియాలో, టోటల్ ఏరియాలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి? ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ట్రాన్స్ఫర్స్ పెరిగినాయో ఒక్కసారి చూసుకుని మీ రైతాంగ సోదరులు కోరితే మీకు విషయం మీద అవగాహన ఉంటుంది. మీరు అక్కడ మానేసిన రాష్ట్రం అంతా అక్కడక్కడ తిరుగుతుంటే ఎలాగో తెలుస్తుంది జరిగేటువంటి అభివృద్ధి అనేటువంటి విషయాన్ని. మీ ద్వారా గౌరవ కేశవులు గారిని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఈనాడు భవిష్యత్తులో వచ్చేటువంటి లోటుని ఏ విధంగా మనం అధిగమించాలి, ఈ పెరిగేటువంటి డిమాండ్ని భవిష్యత్ కాలంలో రైతాంగ సోదరులకు కానీ లేకపోతే మిగిలినటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ సర్వీసెస్ కానివ్వండి, కమర్షియల్ సర్వీసెస్ కానివ్వండి, ఎటువంటి లోటు లేకుండా భవిష్యత్తులో ఉండేటువంటి డిమాండ్ సామర్థ్యానికి సరిపడా మరి జనరేషన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగానే కూడా చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా ఈ సభకు తెలియపరుస్తున్న అధ్యక్ష. ఈనాడు ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నటువంటి 3272 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నీళ్లు కూడా సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగానే కూడా ప్రణాళికలు రూపొందించింది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిన తర్వాత కొత్తగా వారు కూడా 3720 మెగావాట్లు పవర్ జనరేషన్ సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శాంక్షన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు అధ్యక్ష. దీంతో సరిపెట్టకుండా ఈనాడు 2013 నుంచి 2016 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరో 11717 మెగావాట్లు సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా రూపకల్పన చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ తెలియపరుస్తున్న అధ్యక్ష. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే, ఈ విధంగా ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ఏమి చేయనట్టు, ఏమి జరగనట్టు చెప్పడం ఎంతవరకు సమంజసమని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతున్నాను అధ్యక్ష.